ఈ ప్రభుత్వానికి ఇది అంతర్యాత్ర అవుతుంది. ఆ తర్వాత నేను మీకు అండగా ఉంటా. ఇప్పుడు జరిగిన నష్టానికి కూడా నేను కాంపెన్సేషన్ కట్టిస్తాను, నష్టపరిహారం కట్టిస్తా. మీ అందరు రైతులు ఆదుకుంటారు, మీరు ఏం భయపడకండి. అయితే రికార్డు అంతా భద్రంగా పెట్టండి. మీరు కూడా రోడ్డు మీదకి రండి. రోడ్డు మీదకి వచ్చి నేను అల్టిమేటం ఇచ్చాను, 72 గంటలు అయింది. నేను ఇచ్చిన తర్వాత కొద్దిగా వచ్చి హడావిడి చేస్తున్నారు. అది కూడా కట్ అంతా మళ్ళా 42 కేజీలు తీసుకుంటున్నారు, ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటున్నారు, నూకల పేరుతో కొద్ది కొట్టేస్తున్నారు. మిల్ ప్రెషర్ కూడా ప్రెషర్ చెప్తున్నారు. 25 ఇవన్నిటి వల్ల మీకు నష్టం జరుగుతోంది. అది కూడా తిరిగి ఇవ్వాలి. కొన్ని పొలాల్లో ఈ పంట ఉంది, కూడా డబ్బులు ఇవ్వాలి. వీళ్ళు ఎప్పటి నుంచో మీరు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేశారు, ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ కట్టారు కదా ప్రభుత్వాలు. మీకు న్యాయం జరిగిందా? ఇప్పుడు కాదు, అప్పుడు జరిగేదా? ఒకవేళ ప్రభుత్వం కట్ట ఇవ్వలేకపోయినా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారం ఇచ్చింది మీకు. ఇప్పుడు అన్ని పోయినాయి, అన్ని పోయాయంటే మీ జీవితాలతో ఆడుకునే హక్కు ఎవడిచ్చాడు వీడికి? వీడికి ఇచ్చింది 5 ఏళ్లు మీరు ఇచ్చారు, అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన ప్రాపానికి మీ మెడకు ఉరేశాడు. ఆ ఉరి మనంగా వేసుకోవాల్సింది అతనికి. అయ్యా అతనికి వేస్తే అప్పుడే మనకి ఇదవుతుంది, ఈ కర్మ పోవాలి. ఈ రాష్ట్రం సర్వనాశనం చేశాడు. రెండోది నేను వస్తానంటే బుద్ధి ఉండే వాళ్ళైతే ఇక్కడ కార్డ్స్ పెడతారా? నన్ను రానే కూడా చేస్తారా? సిగ్గుండే వీళ్ళకు, వీళ్ళు మనుషులా వీళ్ళు? అంటే రాకూడదు, వస్తే నా మీద దాడి చేయాలి. రైతులతో నాకు సహకరిస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి. అంటే భయభ్రాంతులు చేసి బతకాలనుకుంటున్నారు. ఇంకా జరగదని మీరు రావాలి ముందుకి. మీలో చైతన్యం రానంత వరకు మీ గతి ఒకటే, ఆత్మహత్యలు చేసుకోవడం విపరీతనంతో. కరోనా సమయంలో కూడా మీరే పండించారు. చెప్పండి, రైతు దేశానికి వెన్నుముక అన్నాడు, ఏం చేశాడని రైతుకి అసలు నేను అడిగేది అదే. అదే వాళ్ళు ఏం కూడా చెప్పారంటే ఎవరు వచ్చినా సరే రైతునే పక్కన పెడుతున్నారండి. ఇవాళ కళ్యాణ వస్తు పథకం, ఇంకో పథకం, ఇంకో పథకం అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇచ్చేస్తున్నారండి. ఇవాళ నేను కూతుర్ని కలుపుకుంటే నేను పెళ్లి చేసుకున్నాండి. పెళ్లి చేసి తోగలేదు, గుళ్ళో పెళ్లి చేస్తాం. బంగారం సూత్రం వల్ల పశుభూమి కడతాను అంతే తప్ప ఇది మానేసి ఈ రైతు మానేసి నువ్వు మిగిలిన పథకాలు డబ్బు కొట్టుకుని నా దగ్గర డబ్బు లేదంటే మేమేం చేయాలి? మేమేమైపోవాలండి? ఎవరు చేసినా రైతుకి యూనిటీ లేదు, రైతు రోడ్డు ఎక్కడ? మిగిలిన వాళ్ళు ఎవడైనా ఒక్క నెల పెన్షన్ ఆఫ్ చేస్తే పెన్షన్ దారులందరూ రోడ్డు ఎక్కుతారండి. రైతు రోడ్డు ఎక్కడ? పరిష్కారం ఏంటంటే మీరే చేయాలి. ఏం చేసినాం? రేపు మీరు వచ్చినా సరే ఏదైనా రైతులు ముందు చేసి పర్వాయిదే చేయగలమండి. అది ఏదైనా రైతు ఏం చేస్తాడని శ్రీనివాస్ గారు ఒక మాట ఎందుకంటే మీరు అన్నట్టు రైతు ఎప్పుడు పొలాన్ని నమ్ముకుంటాడు. కష్టాలు సుఖాలు కరోనా వచ్చినా మీరే పంట వేశారు, దేశానికి అన్నం పెట్టారు. కానీ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం లేదు. ఓకే, ఇప్పుడు అయింది. ఇప్పుడు నువ్వు పొలంలో ఉంటే నేను వచ్చానుకోండి, నా మీద దాడి చేస్తున్నా అంటే వాడికి చిన్న పెద్ద ఒక పద్ధతి లేని వ్యక్తులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 30 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఉంటే నా మీదనే దాడి చేస్తున్నారంటే నువ్వు ఒక లెక్క వాడికి. అందుకే నేనేమంటానంటే మనం అందరం ఐక్యమత్యం కావాలి, మన కోసం, మన రాష్ట్రం కోసం, రైతుల కోసం. అది కాకపోతే ఏమవుతుందంటే నా బలం కూడా చాలదు. నా బలం ఏంటి? మీరు ఇచ్చే బలమే నా బలం. మీరు ఆ బలం నాకు ఇచ్చారంటే నేను డిఫెండ్ చేస్తా. అందుకే చెప్పే ఒక మాట, ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతా. 72 గంటలు ఇచ్చాను, ఆ రోజు చెప్పాను వైట్ పేపర్ ఇమ్మన్నా. నువ్వు ఎవరికేమి ఇస్తావు? నువ్వు చెప్పు స్పష్టంగా. ఒక జీవోయి నేను ఇచ్చాను, అరికేన్లో ఉదుహుదులో ఇచ్చా, తిత్తులో ఇచ్చా, ఇప్పుడు కూడా ఆ జీవో అమలు చేస్తున్నారా లేదా? నువ్వు సూపర్వైజీ, నువ్వు అది చేయకుండా రహస్యంగా ఏదో ఇల్లీగల్ గా 2 కేజీలు కట్ చేయడం, ఆ 2 కేజీలు ఎవడికి పోతోంది? జగన్మోహన్ రెడ్డి పోతుంది, సైకోకి పోతుంది. అంటే ఎంత దారుణం అంటే శవాలపైన పేలాలు ఏరుకునే రకం వీళ్ళు.
ఆవేదన తిట్టకూడదని, తిట్టకపోతే వీళ్ళకి ఏమాత్రం కూడా లేని పరిస్థితి. ఆ 72 గంటలు అయ్యింది, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే మళ్ళా పోర్బాటుకి ఇంకా కూడా కొనలా, దీనికి న్యాయం చేయలా. చేయకపోతే నేనేం చేయాలి? ఇంకా పోరాడాలి. పోరాడిన తర్వాత కాకపోతే నీకు ఒకటే హామీ ఇస్తున్నా, ఈసారి మీకు జరిగిన అన్యాయం రికార్డ్ అంతా పెట్టుకుంటా నేను గవర్నమెంట్ కు వస్తాను. ఫస్ట్ మీకంతా కాంపెన్సేషన్ పే చేసి మళ్ళా రైతులను ఆదుకునే బాధ్యత నాది. అది నా హామీ ఇస్తున్నా. సరేనా?